మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల సర్దన గ్రామం ముత్తైకోట మీద నుండి జక్కనపేట మీదుగా పోచంరాల వరకు నిర్మిస్తున్నటువంటి కెనాల్ను సందర్శించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ ఇక్కడ కెనాల్ పనులు నడుస్తున్నాయని కానీ ఈ పనులు అన్నీ నాసిరకంగా ఉన్నాయని నిన్ననే చూశాము ఒక ఘటన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి హరీష్ రావు ప్రారంభించిన గంటకే నిజాంపేట మండలం రైలాపురం గ్రామం దగ్గర గండిపడడం జరిగిందని ఎంతోమంది రైతులకు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడిందని ఇలా కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం నాసిరకం పనులు చేసి రైతుల గోసపుచ్చుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో కూడా మన దగ్గర కెనాల్ పనులు జరుగుతున్నాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పనుల యొక్క నాణ్యత ఏమిటి అని కేటాయించినటువంటి నిధులు ఎంత ఇక్కడ పనులు ఎంతవరకు పూర్తవుతున్నాయని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. రేపు నష్టం జరిగిన తర్వాత ధర్నాలు చేయడం ప్రశ్నించడం కాదు, పనులు జరుగుతున్నప్పుడే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుందని అన్నారు. ఈ కెనాల్కు సంబంధించి అన్ని వివరాలను స్థానిక ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈరోజు ఈ సర్దన గ్రామం పక్కన ఉన్నటువంటి జక్కన్నపేట ముత్తాయికోట నుంచి జక్కన్నపేట మీదుగా పోచంరాళ్ళకు వెళ్తున్నటువంటి ఈ కెనాల్ని సందర్శించడం జరిగింది. ఈ కెనాల్ యొక్క పనులు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కెనాల్ యొక్క పనులని చూసినట్టయితే చాలా నాసిరకంగా ఉన్నాయి. నిన్ననే చూసాం మనం ఒక ఘటన, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటిది మన హరీష్ రావు గారు మన జిల్లా మంత్రి ఓపెన్ చేయగానే నిజాంపేట్ మండలం లోపల రాయలాపూర్ గ్రామం వద్ద గండిపడడం జరిగింది. ఎంతోమంది రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసము ఈ నాసి రకం పనులు చేసి రైతుల యొక్క గోసపుచ్చుకుంటున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి సందర్భం లోపల మన దగ్గర ఇక్కడ కెనాల్ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాను, ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పనుల యొక్క విధానం ఏం జరుగుతుంది, దీని యొక్క నాణ్యత ఏంది, దీనికి కేటాయించినటువంటి నిధులు ఎంత, ఇప్పుడు ఇక్కడ పనులు ఎంతవరకు వస్తున్నాయి, ఎప్పటి వరకు పూర్తవుతాయి, దీని యొక్క నాణ్యత మీద ఒక ఇంజనీర్ యొక్క రిపోర్ట్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు నష్టం జరిగిన తర్వాత ఏదో ధర్నాలు చేయడమో లేకుంటే నష్టం జరిగిన తర్వాత దీన్ని ప్రశ్నించడమో కాదు, దీన్ని పనులు జరుగుతున్నప్పుడే మేము ప్రశ్నించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈ కెనాల్కు సంబంధించినటువంటి అన్ని వివరాలని మన స్థానిక ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు దీన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. 50 కోట్లకు పైగా వెచ్చించి కడుతున్నటువంటి ఈ కెనాల్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఈ కానీ డిఈ కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలని పబ్లిక్కి అందజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.